హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజల కోసం టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఒక సరికొత్త టాపిక్ గురించి డిస్కషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేమిటో కాదు, పాన్ కార్డు గురించి మనము తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఆధార్ కార్డు ఉంటే చాలు, మీకు 10 నిమిషాల్లోనే పాన్ కార్డు వచ్చే వెసులుబాటును కల్పించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాము. ప్రభుత్వం నుంచి ఏదైనా గుర్తింపు కార్డు పొందాలంటే ఈజీల కొద్ది అప్లికేషన్లు నింపాలి. అదే సమయంలో రోజుల తరబడి ఎదురు చూడాల్సి ఉంటుండేది. ఈ దెబ్బకు భయపడి చాలామంది ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడమే మానేశారు. పాన్ కార్డు విషయంలో ఇలాంటి తలనొప్పులు లేకుండా చూడాలని ఆదాయపు పన్ను శాఖ భావించి వివిధ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్లో ఇస్తే 2 నిమిషాల్లోనే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ సంఖ్యను మనకు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇది PDF ఫార్మాట్లో మీకు వస్తుంది. సాధారణ పాన్ కార్డుకు ఎంత విలువ ఖర్చు అవుతుందో దీనికి కూడా సేమ్ అలానే అంతే ఖర్చు అవుతుంది. మరీ ఎక్కువ ఏమి తీసుకోవడం లేదు. దీనికోసం ఒక ప్రాసెస్ చేయాల్సింది ఉంటుంది. నేను డైరెక్ట్ లైవ్లో మీకు చూపించడం జరుగుతుంది. మీకు నేను ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు త్రూ దాని ద్వారా వెళ్ళినా మీరు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫిల్లింగ్ పోర్టల్కు ఓపెన్ చేయాలి. అందులో ఎడమవైపు ఉన్నటువంటి తొలి ఆప్షన్గా ఉన్నటువంటి న్యూ ఆప్షన్ ఏంటంటే ఇన్స్టాంట్ పాన్ త్రూ ఆధార్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో ఉన్నటువంటి గెట్ న్యూ పాన్ ఆప్షన్ను ఎంచుకోండి. కొత్త పాన్ నెంబర్ కోసం మీ ఆధార్ సంఖ్యను అందులో నమోదు చేయాల్సింది ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ కూడా ఆ బాక్స్లో సరిగ్గా నెంబర్ను మీరు నమోదు చేయాలి. మీ ఆధార్ అనుసంధానమైనటువంటి ఫోన్ నెంబర్కు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే ఆ తర్వాత అక్కడ వెబ్సైట్ అడిగినటువంటి ఆధార్ వివరాలు నమోదు చేయండి. అక్కడ మీ ఈమెయిల్ను పాన్ కార్డుకు అనుసంధానం చేస్తూ వ్యాలిడేట్ చేసే అవకాశం ఉంటుంది. మీ ఆధార్ వివరాలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సరిచూసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మీ పాన్ కేటాయించడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా జస్ట్ ఒక 10 మినిట్స్లోనే కంప్లీట్ అవుతూ ఉంది. దీంతోపాటు మీ పాన్ను PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఈ వెబ్సైట్ ఇస్తుంది. మీ ఆధార్ వివరాలను నమోదు చేశాక కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆ పాన్ కార్డు స్టేటస్ కూడా చెక్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంది. అక్కడ మీరు మనం న్యూ పాన్ కార్డు అని ఇచ్చినాం కదా, అక్కడ సైడ్ మళ్ళీ రైట్ సైడ్లోనే చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు అక్కడ మీ ఈమెయిల్కు పాన్ PDF డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్కు కావాల్సినటువంటి అంశాలు ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఆధార్ నెంబర్కు లింక్ చేసి ఉండాలి. మీరు అంతకుముందు పాన్ కార్డు పొంది ఉండకూడదు. ఆధార్ కార్డులో ఉన్న విధంగానే డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్లో మీ పుట్టిన తేదీ వివరాలను ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.